హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చి కోడిగుడ్డ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలి, అది కూడా ఆంధ్ర స్టైల్లో అండి. ఇప్పుడు చేసి చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఆనియన్స్ అయితే ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలండి, చాలా సన్నగా చేసుకోవాలి. చూసారు కదండి, ఇప్పుడు నేను 2 కోడిగుడ్లకి తీసుకున్నానండి. 2 కోడిగుడ్లకి 2 ఎర్రగడ్డలు తీసుకున్నానమాట. ఇప్పుడు కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసానండి. చూసారు కదండి, ఆమ్లెట్కి కొంచెం పసుపు ఎక్కువ వేసుకోవాలండి, ఎందుకంటే వాసన రాకుండా ఉంటుంది, కోడిగుడ్డు స్మెల్ రాకుండా ఉంటుంది. అలాగే కారం కూడా, చూడండి కారం కూడా వేసాను. కారం మన టేస్ట్కి సరిపడా అని తీసుకోవాలన్నమాట. ఇప్పుడు కొంచెం మిరియాల పౌడర్ వేస్తున్నానండి. చూడండి, ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటున్నానండి. అన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకున్నాను. ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, అన్నిటినీ బాగా మిక్స్ చేసేసుకున్నాను. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలండి. ఇప్పుడు చూడండి, 2 ఎగ్స్ని తీసుకున్నాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, 2 ఎగ్స్ వేసేసాను. 2 ఎగ్స్ వేసేసిన తర్వాత బాగా కలిపేసుకున్నాను. ఈ విధంగా కలిపేసుకోవాలన్నమాట. చూసారు కదండి, ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకుంటే కోడిగుడ్డ అంతా బాగా కలుస్తుందన్నమాట. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, బాండ్లో పెట్టుకున్నాను. కొంచెం ఆయిల్ వేసుకున్నానండి, ఆమ్లెట్కి ఎక్కువ ఆయిల్ అవసరం లేదు. ఆయిల్ బాండ్లంతా అయ్యేటట్టు స్ప్రెడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కినాక ఆమ్లెట్ వేసేసుకోవడమేను. చూడండి, ఇప్పుడు ఆమ్లెట్ వేస్తున్నాను, చిన్న ఆమ్లెట్ వేస్తున్నానండి, అంతా వేయట్లేదు. చూసారు కదండి, స్పూన్తో అంటే ఈ బాండ్లు కొంచెం గుంటగా ఉందండి, అందుకని స్పూన్తో అలా స్ప్రెడ్ చేస్తున్నానన్నమాట. కొంచెం పెద్దదిగా వస్తుందని. కొంచెం సేపు సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి, ఎందుకంటే ఆనియన్స్ అవి బాగా ఫ్రై అవుతాయి. చూడండి, ఇప్పుడు ఒక సైడ్ ఫ్రై అయిపోయింది. చూసారు కదండి, ఈ విధంగా 2వ సైడ్ కూడా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఆమ్లెట్ 2 సైడ్లు బాగా ఫ్రై అయిపోయింది. ఒకసారి మీకు చూపిస్తున్నాను. చూడండి, ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమేను. చూడండి, చాలా బాగుంటుందండి టేస్టు. ఈ స్మెల్కే మా అబ్బాయి పరిగిచ్చాడు. చూడండి, వాసన చూస్తున్నాడు. చూడండి, చూపిస్తాను. చూడండి, ఈ విధంగా ఎగ్ ఆమ్లెట్ వేసుకుంటే సాంబార్లో కానీ, రసంలో కానీ, పప్పులోకి కానీ చాలా బాగుంటుందండి. ఒక్క ఆమ్లెట్ ఉంటే చాలు, అన్నమంతా తినేయాలనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.